క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యం. సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న చాలా రకాల క్యాన్సర్ వ్యాధుల ప్రజల జీవితాలలో అనేక దుష్పరిణామాలు కలగ చేయడము చాలా విచారకరమని అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శారద అన్నారు. జాతీయ క్యాన్సర్ నివారణ అవగాహన దినోత్సవం పురస్కరించుకొని జిల్లా సాంస్కృతిక మరియు అసాంక్రమిక వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కాంతారావు నాయక్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యమనే నినాదంతో మెడికల్ కాలేజ్ సిబ్బంది వైద్య సిబ్బందితో ఏర్పాటు చేసే ర్యాలీలో డాక్టర్ శారద మాట్లాడుతూ 18 సంవత్సరముల వయసు పైబడిన వారందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించబడడం వలన సకాలంలో అనుమానిత క్యాన్సర్ వ్యాధి లక్షణాలు గుర్తించి చికిత్సలు అందించడం వలన వారి జీవిత కాలాన్ని పొందొచ్చన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శారద మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధుల అనుమానిత లక్షణాలతో ఉన్న వారిని గుర్తించుటకు 14వ తేదీ నుండి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, గ్రామ వార్డ్ సచివాలయ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ఇంటికి వెళ్లి చేసే సర్వే ద్వారా కుటుంబ సభ్యులకు క్యాన్సర్ వ్యాధుల అనుమానిత లక్షణాలపై అవగాహన కల్పిస్తూ ఇంట్లో ఎవరైనా 18 సంవత్సరముల వయసు పైబడిన వారు ఉంటే వారితో మాట్లాడి వారి ఆరోగ్య నివారణను వివరాలను అలవాట్లను నమోదు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. మెయిన్గా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు గవర్నమెంట్ వాళ్ళు త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించి స్టేట్ లెవెల్లో గైనకాలజిస్టులు, డెంటల్ సర్జన్స్, ఎస్పీఎడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ అయి వచ్చినారు. హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలో ట్రైనింగ్ అయి వచ్చినారు. తర్వాత వాళ్ళు ఇంటర్న్ ఇక్కడ మన నంద్యాల మెడికల్ కాలేజ్లో గైనకాలజిస్టులు, తర్వాత డెంటల్ సర్జన్స్ వాళ్ళు ట్రైనింగ్ అయి ఇంటర్న్ తర్వాత మన మెడికల్ ఆఫీసర్స్కు, సిహెచ్ఓస్కు అంటే ఐ మీన్స్ ఎంఎల్హెచ్పిలకు, ఏఎన్ఎంస్కు అందరికీ 3 డేస్ ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మనకు ఇంటింటికి వెళ్ళి ఈ సర్వే చేస్తారు. అంటే దానికి సంబంధించి క్యాన్సర్ లక్షణాలు మెయిన్గా 3 క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, తర్వాత వచ్చేసి ఓరల్ క్యాన్సరు. ఈ మూడింటి మీద మెయిన్గా గ్రామాల్లో పబ్లిక్లో సర్వే చేయబోతున్నారు. అది 8 మంత్స్ జరుగుతుంది సర్వే. దానికి సంబంధించి డెంటల్ క్యాన్సర్కి సంబంధించి ఏమైనా సిమ్టమ్స్, లక్షణాలు ఏమన్నా ఉన్నా ప్రైమరీ స్టేజ్లో ఐడెంటిఫై చేసేసి మనకు సిఎస్సి, నియరెస్ట్ సిఎస్సికి కానీ తర్వాత నియరెస్ట్ ఏరియా హాస్పిటల్కి కానీ పంపించడం జరుగుతుంది. ఎఫ్డిపి రోజు కూడా పంపించడం జరుగుతుంది. ఇంటర్ము అక్కడ మెడికల్ ఆఫీసర్లు ఎగ్జామిన్ చేసేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, క్యాన్సర్ లక్షణాలు ఉంటే మెడికల్ కాలేజీ అటాచ్డ్ ఆంకాలజీ యూనిట్కు రెఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు, గైనకాలజిస్టు, డెంటల్ సర్జను, తర్వాత ఎస్పీఎం డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం టీం ఉంటారు. అక్కడ కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ జరిపి వాళ్ళకు ఏ ట్రీట్మెంట్ అవసరమైతే ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం కాబట్టి దీన్ని మొత్తం నంద్యాల జిల్లా ప్రజలందరూ వినియోగించుకోవాలా అని చెప్పి కోరుతున్నాము. తర్వాత దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్ మెటీరియల్ అన్నీ స్టేట్ నుంచి వచ్చినాయి. సర్వే 14th నుంచి ప్రతి ఇంటికి హౌస్ టు హౌస్ సర్వే మా ఎంఎల్హెచ్పిస్ ద్వారా, ఏఎన్ఎం ద్వారా, మెడికల్ ఆఫీసర్స్ ద్వారా, ఆశాస్ ద్వారా స్టార్ట్ చేయబోతున్నాము. ఈ మొత్తము దీన్ని ప్లాన్డ్గా చేయబోతున్నాం కాబట్టి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే